అండి అందరికీ. ఈరోజు మేము జైన మతస్థులకు సంబంధించిన టెంపుల్ ఒకదానికి వెళ్ళామండి. ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ పేరు వచ్చేసి జైన నవగ్రహ 72 జీనాలయ తీర్థం ప్రవీణ్ భాయ్ మాపట్లాల్ మెహతా ధామ్. ఈ టెంపుల్ పేరు ఇదండి. ఇక్కడ ఉన్న దేవుడు, ఇక్కడ ఉన్నటువంటి 72 విగ్రహాలు ఉన్నాయండి. ఈ విగ్రహాలు మొత్తం మెడిటేషన్ చేసే అని పొజిషన్లోనే ఉన్నాయి. మొత్తం చూసాం వెళ్ళి టెంపుల్. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది మన సూర్యాపేట దగ్గర అక్కంపేట విలేజ్లో ఉందండి. వీళ్ళు చాలా రోజుల నుంచి ఈ టెంపుల్ కట్టాలని వెయిట్ చేస్తారంట, కాకపోతే ల్యాండ్ దొరక్క కట్టలేదని చెప్పారు. ఇప్పటికి ల్యాండ్ దొరికింది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. ఇది టెంపుల్ అయితే బాగా కడుతున్నారు, చాలా బాగుంది. మొత్తం మార్బుల్స్తోనే కడుతున్నారు అండి టెంపుల్. ఎవరైనా రావాలంటే రావచ్చు, విజిట్ చేయొచ్చు, చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీసుకునే వాళ్ళు, సాంగ్స్ ఉన్న షూటింగ్ చేసుకున్న వాళ్ళకి అయితే సరైన ప్లేస్. నేను అడిగాను వాళ్ళని, పర్మిషన్ ఇస్తారా అంటే తీసుకోవచ్చు, మంచి పనులుగా యూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదని చెప్పారు. ఎవరైనా ఫోటోషూట్కి రావాలన్నా రావచ్చు అండి, చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇది ఈ మెటీరియల్తోనే కడుతున్నారండి. ఇక్కడ మొత్తం ఇదే మెటీరియల్ వాడుతున్నారు, చూస్తున్నారు కదా మీరు, ఇదే మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ మ్యాక్సిమం. మొత్తం ఇదేనా, ముందుగా ఇది డిజైన్ చేసుకుని మామూలుగా అక్కడ పెట్టేస్తున్నారండి. మొత్తం ఇదే మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఎవరు రావాలనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు. ఇది మొత్తం అవుట్ సైడ్ వ్యూ అండి, లోపల వ్యూ కూడా చూపిస్తాను. ఈ టెంపుల్ మొత్తం కవర్ చేస్తాను ఈ వీడియోలో, మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను. లోపల వ్యూ కూడా ఇంకా చాలా బాగుందండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా టైం పడుతుంది మొత్తం ఓపెన్ అవ్వడానికి. టెంపుల్ అయితే ఎక్సలెంట్గా కడుతున్నారు, మీరే చూడండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇన్నర్ వ్యూ కూడా చూపిస్తానండి. ఈ దేవుణ్ణి ఎక్కువగా మార్వాడీస్ పూజిస్తారండి. మార్వాడీస్ ఏంటంటే ఈ ప్రతి సిటీలో ఉంటారండి వీళ్ళు. వీళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఉంటారండి. వీళ్ళందరూ కలుసుకొని ఈ టెంపుల్ కట్టిస్తున్నారండి, చాలా పెద్దది కట్టిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి మన ఇండియాలో ఓన్లీ 40 లాక్స్ మాత్రం ఉన్నారండి. ఈ జైన మతస్థు, జైన మతస్థుకి సంబంధించిన వాళ్ళు మన ఇండియా మొత్తం మీద 40 లాక్స్ మాత్రం ఉన్నారండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి ఇన్నర్ వ్యూ స్టార్ట్ అవుతుందండి, చాలా బాగుంటుంది చూడండి. ఇన్నర్ వ్యూ మొత్తం చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఉందండి మొత్తం విగ్రహాలు, మొత్తం ఇలానే ఉన్నాయి. మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, నాకైతే ఐడియా లేదండి ఈ విగ్రహాలకు సంబంధించి. ఎవరైనా జాయిన్ మతస్థులు చూస్తుంటే చెప్పచ్చు, కామెంట్లో తెలియజేయచ్చు. ఈ 72 శిలా విగ్రహాలు ఇలానే ఉన్నాయండి. ఇలా ఒక గోపురానికి ఒక విగ్రహం సెట్ చేసుకున్నారండి, ఇలానే ఉన్నాయి మొత్తం. ఇలాంటివి 72 ఉన్నాయండి ఇక్కడ.
చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. ఇదంతా ఇన్నర్ వ్యూ అండి, మొత్తం ఇలానే ఉన్నాయి. మొత్తం వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉందండి. వ్యూ అయితే మీరే చూడండి, మొత్తం ఇలానే ఉన్నాయండి. 72 విగ్రహాలు ఉన్నాయి. సెంటర్లో వచ్చేసి మెయిన్ దేవుడు ఉన్నాడండి. దేవుడు వచ్చేసి మాపట్లాల మేహతా ధామ్ అండి, సెంటర్లో ఉన్నది. అది కూడా చూపిస్తాను లాస్ట్లో ఉన్నది. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా వర్క్ జరుగుతూ ఉందండి. అని అడిగానండి దీని గురించి ఏమైనా చెప్పండి అంటే, ఏముందండి టెంపుల్ కడుతున్నాము, కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, దీని గురించి మాకు ఏం ఐడియా ఉంది అన్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు కాదండి, వాళ్ళు బయట నుంచి వచ్చారు, హిందీలో మాట్లాడుతున్నారు అందరూ. తర్వాత మొత్తం కవర్ చేస్తానండి. ఇదేనండి సెంటర్, మెయిన్ దేవుడు వచ్చేసి ఇదేనండి. ఇప్పుడు చూపించబోయేదానండి వచ్చేసి మాపట్లాల మేహతా ధామ్, ఇదేనండి మెయిన్ టెంపుల్, ఇదేనండి సెంటర్లో ఉంది.